నమస్కారం ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయన వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా మా ప్రభుత్వం ఏమి చేయలేకపోగా ఈయన గతంలో మా అన్న జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చితే మేము ఏమేమి చేస్తామని చెప్పి గతంలో ఆయన అక్కడ వివేకానంద రెడ్డి గారిని మరణం జరిగిన అనంతరం ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినాడు అనేది ఒక్కసారి మనం చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలారా, చూద్దాం. చిన్నాన్న మీద నిజంగా అత్యంత దారుణమైన రాజకీయంగా అత్యంత నీచమైన చర్య. ఇప్పుడు నేనేం చెప్తానంటే జగనన్న, అది నీచమైన చర్య అని చెప్పి మనం అయితే గతంలో చెప్పినాం. మనం చెప్పినాము, మనం ఆ విధంగా నటన రక్తగట్టించినాము, ఒక కరుణామేడు లెవెల్లో మనం యాక్టింగ్ చేసినామని ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకుంటున్నారు. 5 సంవత్సరాలు కావచ్చా ఉన్నప్పటికీ కూడా వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేసినారు, హంతకెళ్ళెవరు అనేది మనం దేనికైతే పట్టుకోలేకున్నాం అనేది ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అడుగుతున్నారనా. ఇప్పుడు మనం అడిగినా మాకు ఓటేయండి అని చెప్పిపోతే మీ సినాయన చంపినవాడిని ఎందుకు నువ్వు వెనకెత్తి పెట్టుకోండావు, ఓడెవుడింది, ఎందుకైతే ప్రజానికానికి తెలియజేయలేకున్నావు అని చెప్పి మన పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. నువ్వు బయటకు వచ్చి కానీ ఇదో వీళ్ళుగిని అంతకులని కన్నా ఎవరినైనా చెప్పినామంటే 175కి 175 ఖచ్చితంగా అయితే మనం గెలుస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉండ. చెప్పుగా ఒక ఎక్స్ ఎంపీ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సౌరుడిగా పేరు పొందిన ఒక ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి ఇద్దరిని తీసుకొని నరికి, చూడండి ఏమన్నాడో, గొడ్డలు తీసుకొని నరికి. సరే చెప్పుగా. చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు, ఎక్కడా ఉండదు. ఆయన వయసు చూసిన, ఆయన రెప్యుటేషన్ చూసిన, ఆయనంతటి సౌమ్యుడు ఎవరూ లేరు అన్న మాట ప్రతి నోట వినిపిస్తుంది. అందుకైనా మేము అడుగుతున్నాము, వివేకానంద రెడ్డి గారు చాలా మంచి ఆయన, ఆయన చాలా సౌమ్యుడు, ఆయన్ని ఎవరైతే వేసారో వాడిని ఎందుకు మనం ఇంకా పట్టుకోలేకున్నాము, ఇదే అంటా అంచేననే ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అందరూ కూడా అనుకుంటున్నారు. ఈ రోజుకి 5 సంవత్సరాలు అయింది బాబాయ్కి ఏటుబడి, అది నేనైతే చెప్పదలదు. ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను 175కి 175 గెలసాలు, నువ్వు 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిగా, నిన్ను అభిమానించేటువంటి మనిషిగా నా బాధ, నా ఆవేదన అయితే నీకు తెలియజేస్తున్నా. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇన్సిడెంట్ ఇంత తీవ్రంగా జరిగితే దర్యాప్తు చేస్తా ఉన్న తీరును చూస్తే బాధ అనిపిస్తుంది. మనం 5 ఏళ్ళ నుంచి ఎందుకు చేయలేకపోయినాం దర్యాప్తు అనేది ఇక్కడ పాయింట్నా. మనం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాము, ముఖ్యమంత్రిగా ఉండాము, రేపో మాపు మళ్ళా ఎలక్షన్ జరుగుతుంది, అప్పుడు మనం ఓట్లు అడిగేదానికి పోతాము. నువ్వెందుకు నువ్వు బాధ్యతలు, నువ్వెందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావే, ఎంక్వైరీ చేయలేదే, దేనికైతే అంతకులు పట్టుకోలేదే అనేదే ఇక్కడ నా పాయింట్. ఏంటంటే ప్రతిపక్షాలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో అది నేను నీకు మన పార్టీ తరఫున మనకు డ్యామేజ్ జరగకూడదు కాబట్టి నేను రాష్ట్రానికి తెలియజేస్తా ఉన్నా, రాష్ట్రంలో ఉండే ప్రజానికారి కూడా. దర్యాప్తులో నుంచి ఒక లెటర్ చూపించారు, చూపించారు ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశాడు అని చెప్పి ఆ లెటర్ లో డ్రైవర్ పేరు పెట్టి చనిపోతూ రాశాడు అని చెప్పి పోలీస్ అధికారులు లెటర్ కూడా చూపించారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇదే పోలీస్ అధికారులను, ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, అడుగు, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, అడుగు. మీరంతటి మీరే అంటున్నారు చిన్నాలను బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది, చిన్నాలను బెడ్రూమ్ లో బెడ్ పక్కన గొడ్డలతో నరకడం జరిగింది. ఓకే చెప్పుగా. జరిగిన తర్వాత తల మీదే దాదాపుగా 5 సార్లు గొడ్డలతో నరికారు. నరికిన తర్వాత ఎందుకు రావలే మాటలు మాట్లాడు, మమ్మల్ని మింగ పెడతావు, మేము ఇప్పుడు ఏమి చేస్తావాలా ఇటు నెత్తి పోసుకునేదానికి, 5 సార్లు నరికినారంటావు నీకెట తెలుసు,
ఇది ఎంత బాధ ఇది, మేము చచ్చనాము నీకు ఇట్లా తిప్పుకోలేక. చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేస్తూ చేసేందుకు ఏకంగా చిన్నాను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అంటే ఒకరు కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ లో కమోడుకు రక్తం పూసినారు, కమోడ్ మీద రక్తం పూసినారు. అంటే కమోడ్ అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే జగనన్న నువ్వు ఎన్ని కథలు పడినావు గతంలో, నువ్వు ఎందుకైతే ఇప్పటికీ అంతకల్ని పట్టుకోలేకుండావో, గతంలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక పేపర్ ఒక బుక్ అయితే రిలీజ్ చేశాము, దాంట్లో ఎందుకైతే నువ్వు అంతకల్ని పట్టుకోలేకుండావో, రాష్ట్రంలో ఉండే ప్రజానికాన్ని అంతా కూడా మనం ఆ విధంగా నమ్మించినాం. ఎందుకంటే ఆ యాక్టింగు, మనం చేసిన నటన, మన మాటలు, మనం ఆ ముద్దులు పెట్టడాలు, మనం నడిచిన నడక ప్రతి ఒక్కరికి కూడా నమ్మినారు పాపం రాష్ట్ర ప్రజానికం అంతా కూడా. ఇప్పుడు నేనేం చెప్తాను అంటే ఫైనల్గా ఇప్పుడు ఎవడైతే చిన్నారను చంపినారో వాళ్ళని కన్నా నువ్వు హంతకుల్ని బయట పెడితే, సిబిఐ ఎంక్వైరీ ఇచ్చితే అప్పుడు విచారణ తెలుస్తుంది, నువ్వు సునీతారెడ్డికి న్యాయం చెయ్యి, ఆ తర్వాత నీకు రాష్ట్రంలో ఉండే ప్రజానికం అంతా కూడా నీకు ఓట్లు వేస్తారు, నువ్వే 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటావని సందర్భంగా నేను జగనన్నకు తెలియజేసుకుంటూ, ఇకనైనా సరే మనం ఎన్నో చెప్పినాము హామీలు రకరకాలుగా, ఇలేకపోయినాము చేయలేకపోయినాము, 2024 గెలిచిన తర్వాత ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం, 700 చిల్లర హామీలన్నీ కూడా మేము 2024 గెలిచిన తర్వాత నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.